हाय फ्रेंड्स, ఈ రోజు ఈ అమ్మాయి హెయిర్స్ మీద బేబీ బాబ్ కట్ చేశాను. నెక్ లెవెల్ లో హెయిర్ లైన్ ని టచ్ చేస్తూ ఇలా వన్ లెంగ్త్ బాబ్ కట్ ని చేశానండి. తిన మొత్తం లెంగ్త్ ఇది, ఇక్కడ హెయిర్ లెంగ్త్ ఇది. సో ఇంత లెంగ్త్ హెయిర్ లో మనము బాబ్ కట్ ని ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూస్తాము. ఫస్ట్ హెయిర్ ని నీట్ గా వెట్ చేసుకోవాలి. వెట్ చేసుకొని టాంగిల్ ఫ్రీ చేసుకోవాలి. టాంగిల్ ఫ్రీ చేసుకున్న తర్వాత మధ్యలో పాపటి తీసుకోవాలి. ఫ్రంట్ సైడ్ మధ్యలో పాపటి నుంచి క్రౌన్ ఏరియా నుంచి చెవి వరకు ఒక సెక్షన్ ని సెపరేట్ చేయాలి. దీన్ని ఇయర్ టు ఇయర్ సెక్షన్ అని అంటారు. చూడండి, క్రౌన్ ఏరియాలో మధ్యలో పాపటిని తీసుకొని మధ్యలో పాపటి నుంచి చెవి వరకు ఒక సెక్షన్ ని తీసుకొని ఈ రెండు పక్కల హెయిర్ ని ఫ్రంట్ సైడ్ సెక్షన్ క్లిప్ తో ఇలా టైట్ గా పెట్టుకోవాలి. బ్యాక్ సైడ్ కూడా మధ్యలో పాపటిని తీసి నెక్ దగ్గర నుంచి కొంచెం పై భాగం వరకు స్ట్రైట్ గా ఒక సెక్షన్ ని తీసుకోవాలి. సెక్షన్ లు ఎప్పుడూ నీట్ గా తీసుకోవాలండి, స్ట్రైట్ గా. ఇప్పుడు ఇటు సైడ్ కూడా సేమ్ గా ఈక్వల్ గా ఒక సెక్షన్ ని తీసుకోవాలి. అటు సైడ్ ఎంత తీసుకున్నామో ఇటు సైడ్ కూడా అంతే. చూడండి, నీట్ గా ఒక లైన్ ఇటు నుంచి అటు సైడ్ వరకు వచ్చింది. ఇప్పుడు సమ్మర్ కదండి, మీకు ఒకవేళ వెంట వెంటనే తడి ఆరిపోయినట్లయితే మధ్య మధ్యలో తడి చేసుకుంటూ ఉండండి. ఇప్పుడు మధ్యలో నుంచి మనం కటింగ్ ని షార్ట్ చేయాలి. మీకు ఎంత షార్ట్ కావాలో నెక్ దగ్గర అంత షార్ట్ మీరు ఇక్కడ కట్ చేసుకోవాలి స్ట్రైట్ గా. ఇప్పుడు సమ్మర్ కూడా ఉన్నందువలన పిల్లలకి మాక్సిమం ఎంత వీలైతే అంత షార్ట్ గా కట్ చేపించడానికి ఇష్టపడతారు పేరెంట్స్ కూడా. ఇక్కడ నేనైతే హెయిర్ లైన్ ని టచ్ చేస్తూ షార్ట్ చేశాను. షార్ట్ చేసిన తర్వాత నెక్ దగ్గర ఉన్నటువంటి ఎక్స్ట్రా హెయిర్ ని కూడా నీట్ గా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు పై నుంచి ఇంకొక సెక్షన్ ని కిందకి తీసుకోవాలి. ఇలా కొంచెం కొంచెం హెయిర్ ని కిందకి తీసుకొని కట్ చేయడం వల్ల మీకు కటింగ్ చాలా నీట్ గా వస్తుంది. మొత్తం హెయిర్ ని ఒకేసారి పట్టి కట్ చేయడం వల్ల కిందకి పైకి హెయిర్ ఉన్నట్లు కనిపిస్తుంది. ఇలా సెక్షన్ వైస్ తీసుకొని కట్ చేయడం వల్ల చాలా నీట్ గా పర్ఫెక్ట్ గా లైన్ గా వస్తుంది కటింగ్. ఇప్పుడు ఇది కూడా దువ్వి, కింద ఆల్రెడీ కట్ చేసాం కదా, దానికి ఈక్వల్ గా చూసుకుంటూ కట్ చేసుకోవాలి. కింద మనం ఆల్రెడీ కట్ చేసున్నాం కదా, దానిని గైడ్ లైన్ చూసుకుంటూ కింద ఆల్రెడీ కట్ చేసిన దానికి ఈక్వల్ గా కట్ చేసుకోవాలి పైన ఉన్నటువంటి పొడవు హెయిర్ ని. కింద మనం కట్ చేసిన హెయిర్ మీకు కనిపిస్తుందండి గైడ్ లైన్. సో కింద కనిపిస్తుంది కదా, దానికి ఈక్వల్ గా పైన ఉన్నటువంటి పొడవు హెయిర్ ని కట్ చేసుకోవాలి. ఇలా వన్ బై వన్ సెక్షన్ హెయిర్ ని తీసుకుంటూ కట్ చేయడం వల్ల చూడండి మీకు నీట్ లుక్ వస్తుంది. ఒక్కసారిగా మొత్తం హెయిర్ ని పట్టి కట్ చేసి వదిలామంటే మీకు నీట్ లుక్ రాదు. ఇప్పుడు పైన మిగిలి ఉన్నటువంటి ఈ హెయిర్ ని కిందకి తీసుకొని దువ్వుకొని టాంగిల్ ఫ్రీ చేసుకొని నీట్గా తడి చేసుకునే హెయిర్ ని, ఈ హెయిర్ ని కూడా కట్ చేసుకోవాలి మనము. ఇప్పుడు మధ్యలో కొంచెం హెయిర్ ని మనం ఫస్ట్ తీసుకుంటాము. కటింగ్ ని ఎప్పుడు మనము మధ్యలో నుంచి స్టార్ట్ చేస్తామండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. చూడండి, ఇప్పుడు కూడా మధ్యలో హెయిర్ ని తీసుకొని ఆల్రెడీ కింద కట్ చేసిన హెయిర్ కనిపిస్తుంది కదా, దానికి ఈక్వల్ గా కట్ చేసుకుంటాము. ఇప్పుడు మధ్యలో కట్ చేసిన హెయిర్ కొంచెము పక్కన ఉన్నటువంటి పొడవు హెయిర్ కొంచెం, మధ్యలో కట్ చేసిన హెయిర్ కనిపిస్తుంది కదా, దానికి ఈక్వల్గా పొడవు హెయిర్ ని కట్ చేసుకోవాలి. ఆల్రెడీ కట్ చేసిన హెయిర్ కొంచెం తీసుకోవాలి గైడ్ లైన్కి కొత్త హెయిర్. సో ఆల్రెడీ కట్ చేసిన హెయిర్కి ఈక్వల్గా పొడవు హెయిర్ ని కట్ చేసుకోవాలి. ఇలా గైడ్ లైన్ ని చూసుకుంటూ కట్ చేయడం వల్ల మీకు కటింగ్ చాలా నీట్గా వస్తుంది. ఎక్కడ ఎక్కువ తక్కువ కాకుండా ఈక్వల్గా కూడా వస్తుంది. ప్రొఫెషనల్ మెథడ్స్లో మీరు గైడ్ లైన్ చూసుకుంటూ కట్ చేశారంటే కటింగ్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. బ్యాక్ సైడ్ మనం కంప్లీట్ చేసామండి కట్ చేయడం. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ కింద భాగంలో ఒక సెక్షన్ హెయిర్ని నీట్గా లైన్గా తీసుకొని బ్యాక్ సైడ్ మనం ఆల్రెడీ కట్ చేసాం కదా, ఆ హెయిర్ని కొంచెం గైడ్ లైన్కి తీసుకొని ఆల్రెడీ కట్ చేసిన హెయిర్ కొత్త హెయిర్ రెండు కలిపి దువ్వుకొని ఆల్రెడీ కట్ చేసిన దానికి ఈక్వల్గా పొడవు హెయిర్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను మొత్తం టూ ఫింగర్స్ మధ్యలో హెయిర్ ని పట్టుకొని హోల్డ్ చేసి దువ్వుకుంటూ వచ్చి టూ ఫింగర్స్ మధ్యలో హెయిర్ ని పట్టుకున్నాను. చూడండి,
टू फिंगर्स मध्य हेयर ने पट्टी फिंगर्स ने रेंटी स्ट्रैट पेको एंकंटे मन की वन लेंथ हेयर कट कदा स्ट्रैट कट का बट्टी बॉब कट स्ट्रैट कटेना यू षे तस्कूँ చెవి దగ్గర మనం కట్ చేసి వదిలిన తర్వాత ఒకసారి దువ్వుకొని ఎక్స్ట్రా ఏదైనా ఉంటే కట్ చేసుకోవాలి. ఇప్పుడు పైన ఉన్నటువంటి హెయిర్ ని కూడా కిందకి వదులుకొని కింద మనం ఆల్్రెడీ కట్ చేసాం కదా ఆ హెయిర్ ని గైడ్ లైన్ చూసుకుంటూ దానికి ఈక్వల్ గా కట్ చేసుకోవాలి. కింద మనం ఆల్్రెడీ కట్ చేసిన హెయిర్ షార్ట్ గా ఉంది, పైన మనం ఇప్పుడు కొత్తగా తీసుకున్న హెయిర్ పొడవుగా ఉంది. सो किंद हेयर पैन हेयर रेंडू कलिपि दुव्वुकोनी किंद ऑलरेडी शॉर्ट गा उंदी कदा आ हेयर की ईक्वल गा पैन पोडवुगा उन्न हेयर नी कट चेसुकोवाली. टू फिंगर्स मध्यलो मनम हेयर नी होल्ड चेसि पट्टुकोनी टू फिंगर्स नी स्ट्रैट गा पट्टुकोवाली, यू शेप काकुंडा क्रॉस गा काकुंडा हॉरिजॉन्टल गा पेट्टुकोनी कट चेसुकुन्नामु मोत्तम कटिंग नी. इप्पुडु क्रॉस चेक चेस्तुन्नानंडि लेफ्ट साइड हेयर नी राइट साइड कु दुव्वुतानु. सो लेफ्ट साइड हेयर राइट साइड वच्चिनप्पुडु लेफ्ट साइड ओकवेळ पोडवुगा उंटे मनकि एक्स्ट्रा हेयर इक्कड कनिपिस्तुंदि. ఒకవేళ ఎక్స్ట్రా ఉన్నట్లయితే ఆ ఎక్స్ట్రా హెయిర్ ని ట్రిమ్ చేసుకోవాలి. ఒకవేళ ఎక్స్ట్రా హెయిర్ లేదు అంటే పర్ఫెక్ట్ గా ఉందని అర్థం. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ హెయిర్ ని రైట్ సైడ్ దువ్వుకొని చెక్ చేసాం కదా, అలాగే రైట్ సైడ్ ఉన్నటువంటి హెయిర్ ని కూడా లెఫ్ట్ సైడ్ కి దువ్వుకొని చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇటు సైడ్ నుంచి హెయిర్ ని అటు సైడ్ తీసుకెళ్లి చెక్ చేయాలి. ఇలా చెక్ చేయటం వల్ల ఎక్కడైనా తక్కువ ఎక్కువ ఉన్నట్లయితే మీకు కనిపిస్తుంది. ఒకవేళ మీరు పర్ఫెక్ట్ గా కట్ చేసి ఉంటే ఏ మాత్రం ఎక్స్ట్రా హెయిర్ కనిపించదు. ఇప్పుడు మొత్తం హెయిర్ ని బ్యాక్ సైడ్ కూడా ఒకసారి దువ్వుకొని చూడాలండి, ఎందుకంటే పిల్లలకి లెఫ్ట్ పార్టిషన్ రైట్ పార్టిషన్ లేక బ్యాక్ కామింగ్ చేస్తూ ఉంటారు హెయిర్ బ్యాండ్ వేసేటప్పుడు. అలా మీరు ఏ పార్టిషన్ తీసుకున్నా సరే లెఫ్ట్ సైడ్ పాపట తీసినా రైట్ సైడ్ పాపట తీసినా లేక మొత్తం హెయిర్ ని బ్యాక్ సైడ్ కామ్ చేసినా లేక మిడిల్ లో పార్టిషన్ తీసినా ఎట్టు తీసినా ఎక్కడ గాని ఒక్క వెంట్రుక కూడా ఎక్కువ తక్కువ లేకుండా పర్ఫెక్ట్ గా ఉండే విధంగా చూసుకోవాలి. చూడండి మీకు ఇక్కడ నాలుగు పక్కల నీట్ గా ఈక్వల్ గా ఉంది. సో మనం రీచెక్ కూడా చేసుకున్నాము, చాలా నీట్ లుక్ వచ్చింది. ఇక్కడ షార్ట్ బాబ్ కట్ ని వన్ లెంత్ బాబ్ కట్ ని మనము ఈ అమ్మాయి మీద చేసాము. సేమ్ మెథడ్ ని యూస్ చేసి పెద్దవాళ్ళ మీద కూడా చేసుకోవొచ్చండి ఈ కటింగ్ ని, ఈ బాబ్ కట్ ని. నెక్ ఏరియాలో ఎక్స్ట్రా హెయిర్ చిన్న చిన్న హెయిర్ ఉన్నట్లయితే దాన్ని ట్రిమ్ చేసుకోండి. ఫైనల్ గా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నా వీడియోస్ ని ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి కూడా షేర్ చేయండి. లైక్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇలాగే కొత్త కొత్త న్యూ వీడియోస్ తో మీ ముందుకు వస్తూ ఉంటాను. థాంక్యూ, బై బై.